రాహుకేతువులు ఏ రోజున రాశులు మారనున్నాయి? అయితే ఈ విధంగా మారిన తర్వాత ఈ ప్రభావం అనేది మానవాళిపై ఏ విధంగా ఉంటుంది? రాహువు కేతువు ప్రస్తుతం ఎక్కడున్నారంటే, రాహు వృశ్చిక రాశిలో వృషభ రాశిలో ఉన్నాడు, కేతు వృశ్చిక రాశిలో ఉన్నాడు. 1.5 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. రేపు ఏప్రిల్లో 12వ తేదీ రాహు అపసవ్యంగా తిరిగే గ్రహాలు గనక మేషరాశిలోకి రాహు వస్తే కేతువు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే మొదటి గ్రహం శని మారుతున్నాడు మనకు తెలుస్తుంది ఏప్రిల్ 29. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీ రాహు కేతు మారుతారు. తిరిగి అక్కడ 1.5 ఇయర్ దాకా వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాస్తవంగా రాహు వెళ్ళేటువంటిది ఎక్కడికి? మేషరాశిలో వెళ్ళిపోతాడు. ఆ మేషరాశికి అధిపతి కుజుడు. రాహువుకి కుజుడికి బద్ధ వైరం కనుక ఇప్పుడు శని ధనిష్టా నక్షత్రంలో శత్రు నక్షత్రంలో ఆయన సంచారం ఎలా చేయబోతున్నాడో, రాహువు కూడా మేషరాశిలోకి వచ్చాడంటే శత్రుక్షేత్రంలో 1.5 ఇయర్ ఉండాల. మరి 1.5 ఇయర్ శత్రుక్షేత్రంలో ఉండాలంటే చాలా కష్టం. మనకు తెలియని వారి ఇంట్లో ఒక శత్రువు ఇంట్లోనే ఒక 1/2 గంట కూర్చొని రావాలంటేనే దరదరలాడుతుంది. అలాంటిది 1.5 ఇయర్ ఎలా ఉండాలా ఏమిటి? కనుక మనకు సమయం చాలా ఉంది కనుక నిదానంగా చెప్పుకుందాం. గురుగారు మనం కాలర్తో మాట్లాడదాం. నమస్తే.